లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసిన ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి నివేదించింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్ ప్రచారానికి ఎనభై ఏడు లక్షల వరకు వెచ్చించినట్లు తెలిపింది రాహుల్ ప్రచారం కోసం డెబ్బై లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది అయితే రాహుల్ వయనాడు రాయ్బరేలీ నుంచి రెండు చోట్ల పోటీకి దిగడంతో ఆయన ప్రచారానికి కోటి నలభై లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది సీనియర్ నేతలు ఆనంద్ శర్మ దిగ్విజయ్ సింగ్ ప్రచారానికి వరుసగా నలభై ఆరు లక్షలు యాభై లక్షలు వెచ్చించింది రెండు వేల ఇరవై రెండులో అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం పెంచాలని ఈసీ సిఫార్సు చేసింది లోక్సభ ఎన్నికల ఖర్చు డెబ్బై లక్షల నుంచి తొంభై ఐదు లక్షలకు అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యయం ఇరవై ఎనిమిది లక్షల నుంచి నలభై లక్షలకు పెంచింది